హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో దీనికి సంబంధించి నిన్ననే అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది సో రేషన్ కార్డు లేని వాళ్ళు అలాగే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఈ డీటెయిల్స్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రేషన్కు సంబంధించి మూడవ విడత రేషన్ అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి మే పదవ తారీఖు వరకు అయితే తీసుకుంటున్నాము సో మూడో విడత రేషన్లో కంపల్సరీ వేలిముద్ర అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు కాకపోతే చాలామంది ఏంటంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు తర్వాత కొంతమంది ఏంటంటే కార్డు రాని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళ కోసం మనకు ఒక డివైస్లో రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తారు కదా దాంట్లో సాఫ్ట్వేర్ కొంచెం మాడిఫై చేసి మనకు రేషన్ కార్డ్ నెంబర్తో పాటుగా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసే విధంగా అయితే చర్యలు అయితే తీసుకొని వస్తున్నాము సో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది సో ఈ రోజు నుండి మీ ఆధార్ కార్డు మీ దగ్గర రేషన్ కార్డు అప్లై చేసుకున్న అప్లై చేసుకోకపోయినా ఆధార్ కార్డు జస్ట్ తీసుకొని వెళ్తే మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి మీ వేలిముద్ర తీసుకొని మీకైతే ఉచితంగా రేషను బియ్యం కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఇస్తారు అలాగే దీనికి సంబంధించి ఏందంటే చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పేసి సాఫ్ట్వేర్లు అయితే మార్పు చేశారు మనకు మే పదవ తారీఖు వరకు అయితే ఇస్తారు కాబట్టి మనకు వాలంటీర్స్ ఉంటే వాలంటీర్స్ కూపన్స్ అయితే చేసి లేకపోతే దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి మీరే తీసుకోండి ఒక రోజుకి ముప్పై మందికి మాత్రమే టోకన్స్ అయితే ఇస్తారు కాబట్టి ఎందుకంటే మనం బయోమెట్రిక్ వేయాలి అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది ఉండాలి కాబట్టి ఒక రోజుకి ముప్పై మందికి టోకన్స్ అయితే ఇస్తున్నారు సో కొన్ని చోట్ల ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఫిఫ్టీ యాభై కూపన్స్ అయితే వరకు ఇస్తున్నారు సో ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నిన్న అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎవరికైనా రేషన్ కోసం కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు సో మీకు ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటే మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు సో మీ ఇంట్లో ఎవరిదైనా ఒకరి ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్ళి చూపిస్తే కనుక మీకు రేషన్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఎవరు రేషన్ కోసం తిండి తినకుండా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ డెసిషన్ అయితే తీసుకున్నామనేసి చెప్పారు ఆ కార్డ్స్ అయితే రా వస్తాయి ముందు వెనక లేట్గా అయినా రావచ్చు ఇప్పటికైతే రేషన్ అయితే ఇవ్వండి అలాగే చాలామంది ఏమంటున్నారంటే వెయ్యి రూపాయల గురించి ఏమన్నా చెప్పారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు వెయ్యి రూపాయల గురించి అయితే రెండవ విడత వెయ్యి రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మొదటి విడత వెయ్యి రూపాయలు ఇచ్చామని చెప్పారు కానీ రెండవ విడత వెయ్యి రూపాయల గురించి ఏమీ చెప్పలేదు సో ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే కనుక సీఎం కేసీఆర్ గారు అయితే రెండవ విడతకు సంబంధించిన పదిహేను వందల రూపాయలు అయితే రిలీజ్ చేసేసారు ఇచ్చేసారు కూడా సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండో విడత వెయ్యి రూపాయలకు సంబంధించి ఏమీ అప్డేట్ అయితే ఏం చెప్పలేదు సో అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు రైస్ లేక ఏంటంటే ఈ విధంగా స్కీమ్స్ అందక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు సో అలాంటి వారి కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎవరికైతే అంటే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు మీద కూడా మీరు రైస్ అనేది రేషన్ అనేది తీసుకోవచ్చు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఇక వీడియోని చెప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video. All the best.